సీడ్ క్యాపిటల్గా చెప్తున్నటువంటి గ్రామాల్లో నేను అంటే వెద్దండరాయనపాలెం, తాళ్ళపాలెం, వెంకటాప వెంకటాయపాలెం, తర్వాత ఇదొక ఆ స్టార్టప్ ఉండవాలి. అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఈ సీడ్ క్యాపిటల్ సింగపూర్కి ఇచ్చేసినటువంటి ఈ ల్యాండ్ అంతటినీ జరిగింది. అంటే ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ని సింగపూర్కి చంద్రబాబు నాయుడు గారు అమ్మేశారన్నది చాలా స్పష్టంగా ఇక్కడ కనబడతాం. ఎందు గురించి మాట చెప్తున్నానంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలు, కొన్ని వాళ్ళ ప్రభుత్వం వశం చేసుకున్నటువంటి పొలాలు తుప్పలతో పెరిగిపోయి ఉన్నాయి. అంటే దేశానికి చాలా ఆర్థిక నష్టం. పంటలు ఇక్కడ పండే పంటలు నువ్వు గదండి ఇక్కడ కట్టుతున్నప్పుడు నువ్వు దాన్ని నువ్వు స్వాధీనం చేసుకుని నువ్వు వరుసవారీగా నువ్వు చేస్తే బాగుండుకోను, కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఎవరిని రానివ్వకుండా పొలాల్లో కొంతమందిని. తర్వాత అన్నిటికన్నా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ రైతుల్లో డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ ఎలా ఉందంటే నేను చాలా క్లియర్గా చూసాను. ఒక తాళ్ళపాలెంలో ఒక పొలం ఇటే ఉంది, తాడి చెట్లు ఒక పక్కన ఇది ఉంది. తాళ్ళపాలెంలో ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి రోడ్డుకి. అంటే తాడి చెట్లు ఇటేపు ఏమో మామూలు భూమి, ఇటేపేమో అసైన్ ల్యాండ్. వాళ్ళకేమో 1450 గజాలు ఇస్తా ఉన్నారు, వీళ్ళకేమో 600 ఇస్తా ఉన్నారు. అంటే చాలా కరెక్ట్, చాలా దారుణమైన డిస్క్రిమినేషన్. ఇంకా దారుణం ఏంటంటే నాకు అక్కడ చాలామందితో నేను మాట్లాడినప్పుడు దేవినేని ఉమ్మాని మినిస్టరు అతను అనౌన్స్ చేసి అసైన్ ల్యాండ్ అన్నది గవర్నమెంట్ ల్యాండ్. ఈ అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది, మీకు నష్టపరిహారం ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వము అని బెదిరించి తద్వారా మినిస్టర్లు అందరూ కూడా అసైన్ ల్యాండ్ని బినామీ పేర్ల మీద కొనుక్కున్నారు. ప్రతి మినిస్టరు కూడా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఫస్ట్ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు అందరూ కూడా బినామీ పేర్లతో సుమారు 6000 ఎకరాల్లో ఉన్నటువంటి భూమిని సుమారు 60% భూమిని కొనేసుకున్నారు. 6000 ఎకరాల్లో 60% భూమిని బినామీ పేర్ల మీద కొనుక్కున్నారు. దాన్ని కొనుక్కున్న తర్వాత ఈ అసైన్ ల్యాండ్కి మళ్ళీ ప్యాకేజ్ ప్రకటించారు. అంటే ఒక పద్ధతి ప్రకారం, అంటే తన పార్టీ వాళ్ళు, ఐ మీన్ తనకి సంబంధించిన వాళ్ళు, బినామీలు, వాళ్ళందరినీ బాగు చేయడం గురించి రాజధాని అన్నది మనందరికీ తెలిసిన విషయం. అటువంటిది దాన్ని పద్ధతి ప్రకారం దళితులను కూడా టార్గెట్ చేసి, దళితులు అన్నవాడు ఇక్కడ ఎవరు ఉండకూడదు అన్నది టార్గెట్ చేసి ఇది ఈ రకంగా చేశారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే 1954 నుంచి ఉన్న అసైన్ ల్యాండ్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వాళ్ళకే ప్యాకేజ్ అన్నది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందువల్లంటే అసైన్ చట్టంలోనే అది ఉంది, ఎవరన్నా కొంటే చెల్లదు అది. ఆ చట్టాన్ని కూడా మార్చాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే అసైన్ ఉందో భయపెట్టి భూములు కొనుక్కున్న వాళ్ళు ఎవరికి కూడా ప్యాకేజీ వర్తించకూడదు. తర్వాత ముఖ్యంగా ఎంత మామూలు భూములకి ఎటువంటి అయితే 1450 గజాలు ప్యాకేజ్ ఇస్తున్నారో అసైన్ ల్యాండ్లు అన్నిటికీ కూడా అదే ప్యాకేజ్ ఇవ్వాలి. 600 ఇస్తూ ఉన్నారు, అది కాదు 1450 ప్యాకేజ్. తర్వాత నేను ఇక్కడ పనిచేస్తున్న కూలీలు, వ్యవసాయ కూలీల గురించి నేను గమనించినప్పుడు, ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళాం, ఒక చోట పొలం సాగు చేసుకుంటూ ఉన్నారు, ఒక చోట పొలం లేదు. ఇక్కడ ఒక వ్యవసాయ కూలీలు నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఒక ఎవరైనా ఇక్కడ ఎంత ఫెర్టైల్ ల్యాండ్ అంటే దొండకాయ పాదులు లాంటి ఒక కమర్షియల్ క్రాప్ వేసుకున్నప్పుడు రోజుకి 2000 సంపాదించగలే పరిస్థితులు రైతులకు ఉన్నాయి. అటువంటి రైతుల్ని, అటువంటి వ్యవసాయ కూలీలని పనులు లేకుండా చేసి ఇక్కడి నుంచి పంపించేయాలన్న ఉద్దేశంతో, ఒక కుట్రతో, ముఖ్యంగా ఎస్సీస్ అందరూ ఇక్కడ ఉండకూడదు అన్న కుట్రతో ఇవన్నీ కూడా చేసి వాళ్ళకి నెలకి రోజుకి 2000 సంపాదించుకునే వ్యవసాయ కార్మికులకి నెలకి ఆ కుటుంబం మొత్తానికి 2000 అని చెప్పి ఒక
2500 ఫిక్స్ చేశారు. అసలు ఎక్స్పోర్ట్ కమిటీ దీని మీద అధ్యయనం చేసిన కమిటీయే 9600 ఇమ్మని చెప్తే దానికి ఎక్స్ట్రాగా 12000 చేయడం పోయి ఇప్పుడు దీన్ని 2500 నిరుద్యోగులకు వృత్తాన్ని ప్రకటించారు. ఇక్కడ నువ్వు చేసిన నిరుద్యోగులు, నీ వల్ల అయిపోయిన నిరుద్యోగులు, నీ యొక్క ధనాపేక్ష గురించి ఈ రోజున నిరుద్యోగులైన వ్యవసాయ కార్మికులకి నువ్వు ఎంత అన్యాయం చేస్తున్నావో చంద్రబాబు ఒకసారి నువ్వు ఆలోచించు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రాజధాని పేరుతో ఇప్పుడు దాకా మొత్తం ఇక్కడ భూములన్నింటినీ కూడా ఇక్కడ సీడ్ క్యాపిటల్ అని చెప్పి ఈ భూములన్నింటినీ కూడా సింగపూర్కి దారాదత్తం చేసి, అంటే మనం ఏదన్నా ఒక సీఎం వచ్చి అమ్మేస్తాడ్రా అంటాం, నిజంగా అమ్మేసి చూపించారు చంద్రబాబు ఈ ప్రాంతాన్ని. చాలా అన్యాయమైన విషయం. అంతేకాకుండా ఈ భూములు ఎవరైతే దీని చెప్తున్నది ఏంటంటే ఈ భూములు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో అసైన్డ్ భూములు, ఖచ్చితంగా అసైన్డ్ భూములు అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ప్యాకేజ్ ఇవ్వాలి, అలాగే నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలి. అంతేకాకుండా రాజధానిలో కొంతమందికి ఇల్లు కడతాం, కొంతమందిని నేను చూసా ఉన్నాను, వీళ్ళు 2004 ముందు లేని వాళ్ళందరికీ కూడా మేము ఇల్లు ఇవ్వము లేకపోతే వృత్తి ఇవ్వము అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కొన్ని పరిస్థితుల్లో వీళ్ళు వలసెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితులు ఎస్సీస్లో ఎక్కువ ఉంటాయి. ఎందువల్లంటే ఎస్సీ కుటుంబాలు ఇప్పుడు తినడానికే ఉండే పరిస్థితులు కొన్ని కొన్ని కారణాల వల్ల అక్కడ ఒక వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. అటువంటి వాళ్ళందరినీ గమనించి పేదలందరికీ కూడా ఈ మీరు కడుతున్న ఇళ్లలో ఖచ్చితంగా ఇవ్వాలన్నది కూడా నేను చెప్తా ఉన్నాను. ఉచితంగానే ఇవ్వండి, ఇవ్వమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. తర్వాత ఇంకో విషయానికి వస్తే, ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశాడు ఇక్కడ. ఎక్కడ శంకుస్థాపన చేశాడంటే రాజధాని, అంటే జనరల్గా ప్రధానమంత్రి అంటే మన దేశానికి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత. అటువంటి మనిషి శంకుస్థాపన చేసిన భూమి రాజధానికి మధ్యలో ఉండాలి. కానీ దురదృష్టకరం ఏంటంటే మరి కావాలని చేశాడు ప్రధానమంత్రిని, ఆయన ఈ నియమ ఆయన చేసిన ల్యాండ్లో ఏమీ కట్టకూడదన్న ఉద్దేశంతో చేశాడో కానీ ఆయన చేసిన ల్యాండ్ అంతా కూడా చుట్టుపక్కల ల్యాండ్ అంతా కూడా సింగపూర్, సింగపూర్కి ఇచ్చి ఇంకో అన్యాయం ఏంటంటే అక్కడ చూశాను 11000 అంటే పుణ్యక్షేత్రాల్లో మట్టి, నదుల్లో మట్టి, వివిధ ప్రసిద్ధి చెందిన నాయకులు పుట్టిన ప్రదేశాల నుంచి మట్టి అని చెప్పి బోళ్ళు మట్టి ఇక్కడికి అయ్యే పరిస్థితి ఎలా ఉందంటే పందుకొక్కలు దూరి సొరంగాలు చేసింది ఆ మట్టి. ఇంకా యజ్ఞం అని చెప్పేసి అక్కడ యజ్ఞశాల అని చెప్పేసి అక్కడ పెట్టాడు. అసలు నువ్వు భారతదేశంలో ఉన్నావు, మనం సెక్యులర్ కంట్రీ, ఒక మతాన్ని మనం ప్రోత్సహించకూడదు నువ్వు, కానీ అది అఫీషియల్గా చేసి ఆ యజ్ఞశాల కూడా ఉంది, అది కూడా చాలా శిథిలావస్థలో ఉంది. ఇకపోతే అదేది నమూనా, రాజధాని నమూనా అని చెప్పేసి ఒక అక్కడ మొత్తం అడుగేస్తుంటే కిందకి వెళ్ళిపోతుంది. రాళ్ళు అయ్యి అంటే ఎన్ని వేల వందల కోట్లు రాజధాని ప్రారంభోత్సవానికి అయిన ఖర్చు 100 కోట్లు. అక్కడ చూస్తే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అటువంటిదని ఆయన మరి ఈ గ్రేట్ సీఎం అది ఇది అని చెప్పుకున్న మనిషి నిజంగా ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇప్పుడు ఎన్ని ప్రాంతాల్లో తిరిగాను ఎక్కడ కూడా నిర్మాణాలన్నీ లేవు. ఎప్పుడు చూస్తే గ్రాఫిక్స్, మొన్న ఒక గ్రాఫిక్ని వదిలాడు ఆయన, ఏంటి లిల్లీ ఫ్లవర్ నిర్మాణం అని చెప్పి అది సర్దార్ పటేల్ విగ్రహం కన్నా ఇది ఎందుకు వచ్చింది గ్రాఫిక్స్ చంద్రబాబు నాయుడు? నీ మనవలన్నా చూడగలరా దీన్ని? ఇటువంటి గ్రాఫిక్స్లో చెప్పిన ప్రాంతం కింద ఇది అభివృద్ధి చెందాలంటే ఎంత కాలం పడుతుంది? నాకు తెలుసు, నేను పార్లమెంట్ మెంబర్గా 2004 ఎలక్ట్ అయినప్పుడు గురగావ్లో వెళ్ళి అక్కడ చూశాను. చూసినప్పుడు 2014 అయినా సరే ఇంకా రోడ్లకి అయ్యి బిల్డింగ్లు అయ్యి కంప్లీట్ అవ్వలేదు 10 సంవత్సరాల్లో. అటువంటిది హైదరాబాద్లో కేసు గురించి, హైదరాబాద్లో పెట్టిన కేసు గురించి పారిపోయి వచ్చి ఇక్కడ భూ కబ్జా అంటే ఇక్కడ జనరల్గా ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే పరిపాలన చేయాలి, పరిపాలన అన్నది ఇక్కడ లేదు, కంప్లీట్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కింద మారి భయంకర అంటే సామ భేద దాన దండోపాయాలు అంటారు. ఈ అన్ని రకాలు ఇప్పించి కొంతమంది మీద కేసులు పెట్టారు, కొంతమంది పొలాలు తగలెట్టారు, ఈ రకమైన చేష్టలు అన్నీ చేసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలి,
వీళ్ళందరినీ పంపించాలి. ఇంత ల్యాండ్, ఎక్కడ చూసినా పచ్చటి ల్యాండ్, ఎక్కడ నిర్మాణాలు లేవు. మరి నేను దయచేసి ప్రెస్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ప్రెస్ దయచేసి చూపించండి, మనకి జరుగుతున్న అన్యాయం, మన రాష్ట్రానికి ఈ రాజధాని పేరు మీద జరుగుతున్న అన్యాయం ఎంత అంత కాదు. ముఖ్యంగా ఈ దళితులని డిస్క్రిమినేషన్ చేసి ఒక ముఖ్యమంత్రి చూసే విధానం మీద నేను ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్కి రిపోర్ట్ ఇస్తాను. ఖచ్చితంగా ఆయన చేసిన ఏదైతే ఆయన ఓపెన్ చేశాడో, ఆయన ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడు, దాని యొక్క పరిస్థితులు ఫోటోలు అన్నీ తీశాను, ప్రెస్లు కూడా తీసుకున్నారు, ఇవన్నీ కూడా నేను ఇస్తాను. ఎందువల్లంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. ముఖ్యంగా దళితుల్ని ఇక్కడనే కాదు ప్రతి చోట కూడా తెలుగుదేశం అణిచేస్తూ ఉంది. అందుగురించే కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తు పెట్టుకున్న దాని గురించి నేను చాలా సిగ్గుపడుతున్నాను కాంగ్రెస్ పార్టీని చూసి. ఎందువల్లంటే ఇటువంటి అంటే దళితుల్ని అణిచేసి వేసే వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ కలిసిందంటే చాలా దురదృష్టకరం. ఈ రోజున కనీసం ఈ రైతులకి అందగా ఉంటామన్న పార్టీ ఒక పార్టీ కూడా రావట్లేదు ఇక్కడికి. ఈ ఇక్కడ రాజధాని రైతులకి, ముఖ్యంగా దళిత రైతులకి మేము అండగా ఉంటాం అని కూడా ఒక్కరు కూడా రాని పరిస్థితుల్లో నేను చెప్తా ఉన్నాను. నా ఈ ఏదైతే నేను ప్రస్తావించానో దళితుల గురించి, అవి కానీ నేను చెప్తా ఉన్నాను, మీ చీఫ్ సెక్రటరీని కలుస్తాను, ఇప్పుడు చీఫ్ సెక్రటరీని కలిసి నా మెమరాండం ఇచ్చి ఈ కానీ అమలు చేయకపోతే 15 రోజుల తర్వాత నేను ఎక్కడే ఆమరణ నిరాధ్యక్ష కూర్చుంటానని చెప్పి తెలియజేస్తాను.